నమస్కారం ఏపీ థర్టీ నైన్ టీవీ ఛానల్ వార్తలకు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు గ్రామ రెవెన్యూ సహాయకుల దీక్షకు మద్దతుగా రాష్ట్ర రెవెన్యూ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెద్దన్న మరియు జిల్లా రెవెన్యూ గ్రామ సహాయకుల అధ్యక్షుడు నర్సప్ప గుడిబండలో నాలుగవ రోజు గ్రామ రెవెన్యూ సహాయకుల రిలే దీక్షకు మద్దతుగా వచ్చి గుడిబండ తహసీల్దార్ రియాజుద్దీన్కు విఆర్ఏ గ్రామ సహాయకుల డిమాండ్లను వినతి అందించి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సహాయకులకు చాలా న్యాయం చేస్తోందని ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ సభ్యులు వారి సమస్యను పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గుడిబంట మండలం అధ్యక్షుడు లింగప్ప కొత్తచెరువు మండలం అధ్యక్షుడు రాజు వీఆర్ఏలు రామాచారి గోవిందప్ప నరసింహమూర్తి నర్సప్ప మంజునాథ్ సిఐటియు మండల అధ్యక్షురాలు మహాదేవమ్మ కార్యదర్శి గంగభూషణ్ తదితరులు పాల్గొన్నారు సందర్భాలు ప్రభుత్వం పెడుతూ ఉంది అయితే భారత రాజ్యాంగంలో ఈరోజు ఫండమెంటల్ రూల్స్ ప్రకారంగా ప్రతి ఉద్యోగి మరణించిన తర్వాత ఈరోజు కంపేరి కారున నియామకం ప్రభుత్వం పెట్టేటువంటి సందర్భం వచ్చింది అయితే వీఆర్ఏలకు మాత్రము కంపేరిజినెట్ ఇవ్వాలని అంటే చనిపోయినటువంటి విఆర్ఏకు ఎక్కువ వయసు అయింది ఇవ్వడానికి కాదు అని చెప్పనేసి అక్కడ ఉండేటువంటి మండల కేంద్రాల్లో ఉండేటువంటి తాయిలతారులందరూ కూడా దాన్ని రెప్పించేస్తున్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్గా మాకు అందరికి కూడా ఇటువంటి రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారని చెప్పనేసి లెక్క కట్టి అందరికి కూడా వీఆర్ఏలుగా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తున్నాం వీళ్ళు ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్ను పడేటువంటి పద్ధతికి వచ్చింది రోడ్లు పన్నారు ఈరోజు కంప్యాజనెట్ ఇవ్వక ఈరోజు వృద్ధాప్యంగా ఉండే వాళ్ళ స్థానంలో విఆర్ఎల్కి ఇవ్వక ఈరోజు గొడ్డు చాకిరి బానిస బతుకులుగా ఈరోజు విఆర్ఎల్ బతుకుతున్నటువంటి సందర్భం వచ్చింది ఈరోజు వన్ టైం సెటిల్మెంట్కి అందరికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు డిఏ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు పెరిగినటువంటి సందర్భంగా డీఏ ఉంది ఈ డిఏను ఉన్న పరంగా రెండు వేల పదిహేడులో పదమూడు వందల ఏడు ఎనిమిది జీవోల ప్రకారంగా ఇచ్చిండేటువంటి జివోలు ప్రకారంగా ఉండేటువంటి డిఏ ఈరోజు ఉన్న పరంగా రికవర్ చేసి మీకు డిఏ అదనంగా ఇచ్చేదానికి అవకాశం లేదని చెప్పనేసి ఎనికి అంటే వెనక్కి కట్టమని చెప్పేటువంటి పద్ధతికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఆ రకంగా నష్టం జరుగుతుంది ఈ రికవరీని ఆపండి డిఏ అదా ప్రకారంగా కొనసాగించండి అని చెప్పనేసి విఆర్ఎల్ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది దాంతోపాటు ఉండబడినటువంటి సమస్యలు అన్నీ కూడా చాలామంది ఈరోజు అరవై సంవత్సరాలు మరించిన వాళ్ళకి ఇవ్వడం లే రెండు సంబంధించిన దాంట్లో ఇవ్వడం లే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు అనేక రకాలకి ఈరోజు ఉద్యమాలు చేశారు పీఆర్సీ ఈరోజు వ్యాసన సవరణ చేసేటప్పుడు పీఆర్సీ ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఈరోజు ముఖ్యమంత్రి గారు అక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రి విఆర్ఎల్ అందరూ కూడా థర్టీ పర్సెంట్ పీఆర్సీ అమలు చేశారు ఆంధ్రప్రదేశ్లో కూడా థర్టీ పర్సెంట్ అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ప్రభుత్వ పరంగా ఉండేటువంటి అంశాలు ప్రభుత్వంలో ఉండేటువంటి ఉద్యోగులు చర్చల్లో కానీ ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ శాఖలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఈరోజు డిమాండ్ల పరిష్కారం కోసం ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నాలుగవ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లా గుడిమండ మండలంలో కూడా నాలుగవ రోజు నిరసన దీక్షల్లో కొనసాగుతున్నాయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ రెవెన్యూ శాఖల పట్ల నిర్లక్ష్యంగా ఈరోజు డిమాండ్ పరిష్కారం చేసే దాంట్లో ఉండబడినటువంటి ప్రభుత్వం ఉండేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అనేక వాగ్దానాలు ఇవ్వడం జరిగింది మేము చేస్తానేటువంటి ఆందోళన మేము చేస్తానేటువంటి డిమాండ్ పైన ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం పైన నేను ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ సమస్యలు పరిష్కరిస్తాను వచ్చిన ఒక వారం రోజునే మీ డిమాండ్ పరిష్కారం చేస్తానని చెప్పనేసి హామీ ఇవ్వడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు జరుగుతూ ఉంది అయితే వీఆర్ఏలు సమస్యలు మాత్రము పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్య దూరంలో ఉండేటువంటి సందర్భం వచ్చింది అనేక తపాలుగా ఈరోజు రాష్ట్ర నాయకత్వంతో అనేక తపాలుగా ఈరోజు ప్రభుత్వానికి ఉండబడిన డిమాండ్లపైన అనేక రకాలుగా అధికారులను మంత్రులను అనేక రకాలుగా కలవడం జరిగింది అయితే చూస్తాం చేస్తామనేటువంటి పద్ధతుల్లోనే ప్రభుత్వం యంత్రాంగం ఉంది కానీ అయితే పరిష్కారం చేసే మాత్రము పూర్తి చర్చలకు కానీ సంబంధించిన డిమాండ్లు పరిష్కారం చేసే దాంట్లో ప్రభుత్వం సొన్నగిల్లు ఉండేటువంటి పద్ధతికి వస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం మేము చేస్తానేటువంటి ఆందోళన సందర్భంగా మేము చేస్తానేటువంటి కార్యాచరణ సందర్భంగా అయినా ప్రభుత్వం రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరపండి డిమాండ్లు పరిష్కారం చేయండి అని చెప్పనేసి మేము కోరుతున్నాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము ఒక్కడే డిమాండ్ చేస్తున్నాం ఈరోజు బతకడానికి సరిపడేటువంటి వేతనం లేదు ఈరోజు కనీస వేతనం ఇరవై ఒక వేల రూపాయలు ఇవ్వాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల మంది ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు గ్రామ సంబంధించినటువంటి వీఆర్ఏలుగా పనిచేస్తున్నారు దాంతోపాటు అక్కడ ఉండేటువంటి విషయాలే కాకుండా ఈరోజు మండల కేంద్రాల్లో ఈరోజు వృద్ధాప్యంగా ఉండేటువంటి వాళ్ళ స్థానాల్లో పిల్లలు పనిచేస్తున్నారు ఈరోజు పిల్లలు పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా వన్ టైం సెటిల్మెంట్గా అందరికి కూడా వీఆర్ఏ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఈ వ్యవస్థ ఇప్పటిది కాదు ఈ ప్రభుత్వాలు ఏర్పడినటువంటి వ్యవస్థలో ఉండేటువంటిది కాదు ఆనాటి ఆంగ్లేయులు ఆనాడు బ్రిటిష్ సర్కారు చేసినటువంటి వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు వీళ్ళంతా ఈరోజు వయసుమల్లి ఉన్నటువంటి వాళ్ళ స్థానంలో పిల్లలకు మాకు ప్రాధాన్యత లేదు మాకు అవకాశం కల్పించలేదు ఎప్పటికైనా పీఆర్సీలో ప్రాధాన్యత కల్పించండి డిమాండ్లకు సంబంధించిన దాంట్లో ఏవైతే మేము డిమాండ్ చేశామో అవన్నీ కూడా న్యాయమైన డిమాండ్లు న్యాయమైనవి కాబట్టి ఈరోజు ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర కమిటీ ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై రెండు వరకు మండల కేంద్రాల్లో ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని చెప్పనేసి మేము ప్రకటించినాం దాంతోపాటు ఒకటి రెండు మూడు మార్చి కలెక్టరేట్ల దగ్గర పెద్ద ఎత్తున నిరాదర్శనలు చేయాలని చెప్పనేసి మేము చెప్పాం ఏడు ఎనిమిది తొమ్మిది పది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కేంద్రంలో అలంకార సెంటర్ నందు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలను సమీకరించి ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని చెప్పనేసి రాష్ట్ర కమిటీ భావించి నిర్ణయించింది దావన్నీ కూడా జయప్రదం చేస్తాం ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ కార్యాచరణ ప్రభుత్వం చూసి రాష్ట్ర కమిటీతో చర్చలు జరపండి డిమాండ్లకు సంబంధించిన దాంట్లో ప్రభుత్వం సానుకూలతృపుకోద్దాం గౌరవ ముఖ్యమంత్రి గారు చేయాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ శాఖలు ఉద్యమాన్ని బలోపేతం చేసి ప్రభుత్వాన్ని దిగ్బంధం చేసేదానికి ప్రభుత్వ అంతా కూడా కూడగట్టుకుని ఉండేటువంటి పద్ధతికి వచ్చింది కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం స్పందించాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తాము ఉద్యమాన్ని తీవ్రతరం చేయకుండా రాష్ట్ర కమిటీతో చర్చలు జరపండి ఆ సంబంధించిన డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేసి ఆ డిమాండ్లు పరిష్కారం చేసిన తర్వాత ఆందోళన విరమించి దాంట్లో ప్రభుత్వం చేయాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తాము లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం మాకు సంబంధించిన డిమాండ్లు పరిష్కారం కాకపోతే తీవ్రతరంగా ఆందోళన ఉద్యమం చేస్తామని చెప్పనేసి ముఖ్యమంత్రి గారిని సవర్యంగా కోరుతున్నాం ఏపీ గ్రామ రైన్ శాఖల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం పెద్దన్న